యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మూన్డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమంలో ఈరోజైతే మనం నెల్లూరులోని జిల్లా సైన్స్ సెంటర్లో ఉన్నాం. సో ఇక్కడ మూన్డే సందర్భంగా మూన్డే ప్రత్యేకత ఏంటి, మూన్డేకి సంబంధించి మరిన్ని వివరాలు ఎవరెవరు ముందుగా చంద్రుడి మీద అడుగుపెట్టారు, దాని వెనక ఉండేటువంటి చరిత్ర ఏంటి, ఈ వివరాలైతే తెలుసుకుందాం. సో ఇక్కడ మనతో మాట్లాడేందుకు జిల్లా సైన్స్ మ్యూజియం ఇన్ఛార్జ్ గాయత్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ చందమామలో ఉండేటువంటి రహస్యాల గురించి, నిజాల గురించి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. నా పేరు గాయత్రి, నేను ఇన్ఛార్జ్ ఆఫ్ సైన్స్ మ్యూజియం. అయితే గాయత్రి గారు, మేమైతే నెల్లూరు నుంచి ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే చందమామలో ఎన్నో అంతు చిక్కని రహస్యాలు, నిజాలు ఉన్నాయి. విశ్వంలో నిరంతర అన్వేషణ జరుగుతూ ఉన్నా కూడా ఈ నిజాలు వాస్తవాలు ఇంకా వెలికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. సో ప్రజలకు, ప్రధానంగా పిల్లలకు దీని మీద అవేర్నెస్ కలిగించేందుకు మేమైతే ఈ కార్యక్రమం చేపట్టాం. సో ఇక్కడ దీని మీద మాకు అవగాహన కల్పించేందుకు ఎవరున్నారు, ఎవరు మాట్లాడతారు మాకు? సార్, ఈ ప్రోగ్రాము అంటే ఇంటర్నేషనల్ మూన్డే జూలై 20న మనం జరుపుకుంటాము. దీని గురించి చాలా లోతుగా సార్ సుబ్రహ్మణ్యం సార్ అని ఇన్ఛార్జ్, మ్యూజియం ఇన్ఛార్జ్ క్యూరేటర్ గారు ఉన్నారు. నెక్స్ట్ జిలాని భాషా సార్ గారని సారు, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఉన్నారు. వాళ్ళిద్దరు దీని గురించి చాలా లోతుగా ఇన్వెస్టిగేట్ చేశారు, బాగా పరిశోధనలు జరిపారు. వాళ్ళిద్దరూ మీకు క్లుప్తంగా చాలా వరకు మీకు హెల్ప్ చేయగలరని నేను కోరుకుంటున్నాను. వాళ్ళని పరిచయం చేస్తాను సార్. సుబ్రహ్మణ్యం గారు క్యూరేటరు, డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటరు. జిలాని భాషా సార్ గారు స్కూల్ అసిస్టెంట్ పిఎస్. రైట్, ఇద్దరికి నమస్కారం అండి. జిలాని భాషా గారు మొత్తం ఉన్నారు. అసలు జిలాని భాషా గారు, చంద్రుడి మీదకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన మనిషికి ఎందుకు వచ్చింది, అలాగే వెళ్ళిన తర్వాత వెళ్ళడానికి ఎలాంటి అవరోధాలు ఉన్నాయి, సో ఈ అవరోధాలని ఏ విధంగా అధిగమించారు? ఓకే సార్, తప్పకుండా. మొదటగా ఇంటర్నేషనల్ మూన్డే అనేది ఎందుకు సెలబ్రేట్ చేస్తారనేది మనం అర్థం చేసుకోవాలి. చాలా కాలంగా మనకు చంద్రుడు అంటే అనేక కథల్లో అనేక రకాలైనటువంటి ఊహలు, దాని గురించినటువంటి వర్ణనలు రకరకాలుగా చేసిన పరిస్థితులు ఉన్నాయి. అంటే చంద్రుడు అనేది రాత్రిపూట ఆకాశంలో ఒక పెద్ద లైట్, చాలా కాలం వరకు ప్రజలకు ఎలక్ట్రిసిటీ అందుబాటులో లేనప్పుడు చంద్రుడే రాత్రి దీపం. అందువల్ల కొన్ని నాగరికతల్లో, కొన్ని ప్రాచీన ప్రపంచంలో చంద్రుడిని దేవుడిగా కూడా పూజించారు. అసలు చంద్రుడు అంటే ఏమిటి, చంద్రుడి గురించినటువంటి వాస్తవాలు ఏమిటి అనేది చాలా కాలంగా చాలా రకాలైనటువంటి అనేక రకాలైన అభిప్రాయాలు ఉన్నాయి. మనం కూడా వింటూ ఉంటాం చంద్రుడిలో ఒక కుందేలు ఉందని, అలానే చంద్రుడిలో ఒక అవ కూర్చొని ఉంది అని, అలానే చంద్రుడు కొన్ని నాగరికతల్లో చంద్రుడిలో ఒక దేవకన్య నివసిస్తుందని, చంద్రుడు ఒక యోధుడికి నివాస స్థలం అని, ఇలా చాలా ఉన్నప్పటికీ ఈ చంద్రుడి గురించినటువంటి అవగాహన మనకు 1609లో మొదటిసారిగా, అంటే 17th సెంచురీలో మనకు ఇటాలియన్ ఆస్ట్రోనమర్ గెలీలియో గెలీలీ టెలిస్కోప్ కనుగొన్న తర్వాత ఒక కొత్త చంద్రుడి మీద అవగాహన అనేటువంటిది కలిగింది. వాస్తవానికి 1609లో టెలిస్కోప్ నుంచి ఆయన చూసిన తర్వాత చంద్రుడు మనం అనుకుంటున్నట్టు ఒక స్మూత్ సర్ఫేస్ అయితే కాదు. చంద్రుడిలో పర్వతాలున్నాయి, చంద్రుల్లో లోయలున్నాయి, చంద్రుల్లో అనేక రకాలైనటువంటి ఇలా కనపడుతున్నాయి చూడండి, క్రేటర్స్ అంటారు వీటిని. అంటే చంద్రుడి ఉపరితలంలో అనేక రకాలైనటువంటి ఇతర ఖగోళ వస్తువుల్లానే చంద్రుడు కూడా ఒక ఖగోళ వస్తువే అనే మొదటి అవగాహన మానవ జాతికి కలిగింది. అయితే ఇప్పటికీ కూడా చంద్రుడి మీద స్టిల్ ఈరోజుకి కూడా పరిశోధనలు అనేవి జరుగుతూనే ఉన్నాయి, కొత్త కొత్త అంశాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే ఈ మూన్డే ఏదైతే మనం అంటున్నామో, ఈ మూన్డే ఎందుకు సెలబ్రేట్ చేస్తాము అనేటువంటిది, గతంలో లూనా అనే ప్రోగ్రామ్తో రష్యా,
తర్వాత అమెరికా ఇలాంటి వేరువేరు ప్రయోగాల్లో వీళ్ళు చేసింది ఏంటంటే చంద్రుని చుట్టూ తిరగడం, చంద్రుని చుట్టూ తిరగడం లేదా చంద్రుడి మీద మానవ రహిత అంటే స్పేస్ ప్రోబ్స్ లాంటి వాటి మీద దింపి దాని ఉపరితలంలో ఏముంది, ఎటువంటి పదార్థం ఉంది అనేటువంటి అనేక అంశాలని చేసినటువంటి పరిస్థితి. తర్వాత మనం అర్థం చేసుకుంటే ఈ పోటీలో ఈ రెండు దేశాలు మొదట అమెరికా కాకుండా రష్యా ఏం చేసిందంటే అంతరిక్షంలోకి కుక్కను పంపించింది. తర్వాత రష్యా కుక్కను అవును తర్వాత అమెరికా మంకీస్ని పంపించి స్వేచ్ఛగా మళ్ళీ వాటిని భూమి మీద దిగేటట్టు చేసింది. ఈ రేస్లోనే యూరి గగారిన్ అనే శాస్త్ర ఒక వ్యక్తిని 1961లో మొదటిసారిగా స్పేస్లోకి పంపారు. నాట్ ఆన్ ద మూన్ అంటే అంతరిక్షంలోకి పంపి మళ్ళీ సేఫ్గా తీసుకొచ్చారు. అయితే ఈ పోటీ క్రమంలో ఇంకా ఒక దేశం కంటే ఇంకొక దేశం ముందుకు ఉండాలి అనే క్రమంలో 1969 జూలై 20న మొదటిసారిగా అపోలో 11 అనేటువంటి వాహక నౌక ద్వారా మొదటిసారిగా చంద్రుడి మీదకు మనిషిని దించడం అనేది అమెరికా సాధించిన ఘన విజయం. ఈ అమెరికా యొక్క విజయంలో భాగంగానే ఇంటర్నేషనల్ మూన్ డే అనేటువంటిది 1971 నుంచి జరపడం అనేటువంటిది జరుగుతూ ఉంది సార్. సో మొదటిసారి ఎవరు కాలు పెట్టారు చంద్రుడి మీద, అదేవిధంగా ఆ టైంలో వచ్చినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఓకే, ప్రధానంగా కాలు పెట్టేటప్పుడు ఏదైనా సమస్యలు ఉంటాయి, కొంతమంది ముందు పెట్టారని వెనక పెట్టారని ఇటువంటి ఆలోచనలు సో అటువంటివి ఉంటాయి కదా. సో ఏమైనా సమస్యలు వచ్చాయా, ధైర్యం చేసి కాలు పెట్టేశారా, ఎట్లా జరిగింది? ఓకే సార్, దీన్ని కొంచెం మనం వివరంగా అర్థం చేసుకోవాలి. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రెండవది ఇప్పుడు మనము సింపుల్గా అర్థమయ్యేటువంటి విధంగా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడినప్పుడు, ఇప్పుడు మనం ఎక్కడైనా ఒక ట్రావెల్ చేయాలి అంటే ఏదో ఒక మీడియం మాధ్యమం ఉంటుంది, అంటే బస్సునా ట్రైనా లేదంటే మరొక విమానమా ఇలా. మరి స్పేస్లోకి వెళ్ళాలి అన్నప్పుడు వెహికల్ ఏంటి అంటే రాకెట్. Saturn V అనేటువంటి రాకెట్ ద్వారా 1969 జూలై 16వ తేదీన జాన్ ఎఫ్ కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఫ్లోరిడా నుంచి ఈ ప్రయాణం మొదలైంది. ఇది ఒక వారం పాటు జరిగింది. 16వ తేదీన మొదలైన ఈ ప్రయాణము వారం పాటు జరిగింది. ఈ Saturn V అనేటువంటిది కొంత హైట్కి తీసుకువెళ్ళిన తర్వాత దాంట్లో ఉన్న ఫ్యూయల్ బర్న్అట్ అవుతుంది, ఆ తర్వాత ఇది విడిపోతుంది. ఈ విడిపోయిన తర్వాత ఇది ఏం చేస్తుందంటే భూమి చుట్టూ 1.5 టైమ్ రొటేట్ అయ్యి తర్వాత చంద్రుడి కక్షలోకి వెళుతుంది. ఈ మొత్తం అపోలో వాహక నౌకలో 11లో అంటే 11 ఎందుకు పేరు ఇచ్చామంటే 10 ట్రయల్స్ అయిపోయినాయి ముందు. అవేవి కూడా చంద్రుడికి దగ్గరగా తిరగడము లేదా చంద్రుడి మీద ఒక వస్తువుని పంపడం ఇలాంటివి, దాని నుంచి కొంత శాంపిల్స్ కలెక్ట్ చేయడం. మానవుడు మొదటిసారిగా అపోలో 11 ద్వారా చంద్రుడి మీద కాలు పెట్టాడు. ఈ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత మనం అనిపిస్తుంది అటు వెళ్ళి వచ్చేసారేమో అని, కాదు, అక్కడ చాలా సవాళ్లతో చాలా సమస్యలతో ఎప్పటికప్పుడు ఆ సమస్యకు పరిష్కారాలు ఎత్తుకుతూ సాగేటువంటి జర్నీ. ఈ జర్నీలో మనం అనుకున్నట్టు 16వ తేదీన స్టార్ట్ అయిన ఈ జర్నీ 20వ తేదీ జూన్ 20వ తేదీన దాని మీదకి ల్యాండ్ అయ్యారు. అంటే దాదాపుగా 16 నుంచి 17, 18, 19 కొనసాగి 20వ తేదీ ల్యాండ్ అయ్యారు. ఈ ల్యాండ్ అయ్యే క్రమంలో ఇప్పుడు కొలంబియా అని ఏదైతే మనం కోన్ షేప్లో దీంట్లో ఈ ముగ్గురు ఉంటారు. ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఈయన కమాండర్. తర్వాత ఈ ఈగల్ అనేటువంటి నౌకని ఎర్త్ నుంచి మీన్స్ తీసుకెళ్లిన దీంట్లో మూన్ మీదకు ల్యాండ్ అయ్యేటువంటి ఆ ఈగల్ని నడిపే పైలట్ పేరు బజ్ ఆల్డ్రిన్. వీళ్ళిద్దరూ కాకుండా మరో వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరేంటంటే మైకెల్ కొలిన్స్. ఈ మైకెల్ కొలిన్స్ అనే ఆయన ఆ కమాండ్ మాడ్యూల్కి పైలట్. ఈ ముగ్గురుగా ఇది జరుగుతుంది. ఒక ఆపరేటింగ్లో ఒక బటన్ నొక్కినప్పుడు అక్కడి నుంచి ఇద్దరు ఈ ఈగల్లోకి వస్తారు. ఇప్పుడు ఈగల్కి వచ్చిన తర్వాత ఈగల్ సపరేట్ అవుతుంది, ఏదైతే ఉందో లూనార్ మాడ్యూల్ అంటారు. లూనార్ అనే టర్ము రిలేటెడ్ టు మూన్ అన్నమాట. ఈ మిగిలిన రోజులన్నీ
ఈ యొక్క మూడవ వ్యక్తి ఎక్కడున్నాడు అనేది ఇంట్రెస్టింగ్. ఎక్కడైనా నిలబడ్డాడా, ఎక్కడైనా ఉన్నాడా అంటే స్పేస్లో అలా కుదరదు. ఆయన ఏంటంటే మూన్ చుట్టూ రొటేట్ అవుతూ ఉంటాడు. ఆ మిగిలిన టైం అంతా మూన్ చుట్టూ రొటేట్ అవుతూ ఉంటాడు. తర్వాత ఇక్కడ జరిగిన ముఖ్యమైన అంశం, ఇది మూన్ వైపుకి వచ్చేటువంటి క్రమంలో భాగంగా ఎక్కడ ల్యాండ్ అవ్వాలి. ఎక్కడ ల్యాండ్ అవ్వాలంటే సర్ఫేస్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మౌంటైన్స్ ఉన్నాయి లేదా వ్యాలీస్ ఉన్నాయి, ఎక్కడంటే అక్కడ ల్యాండ్ అవ్వడానికి జరగదు. ఏదైతే మనం అపోలో 10 వరకు అని మాట్లాడామో ఇవన్నీ కూడా ట్రయల్స్. ఇలా వస్తున్న క్రమంలో వాళ్లకు ఎదురైన అవరోధం ఏంటంటే ఎదురుగా ఒక పెద్ద పెద్ద స్టోన్స్ ఉన్నాయి. ఈ స్టోన్స్ మీద కనుక ల్యాండ్ అయి ఉండుంటే ఇమీడియట్గా అది బ్లాస్ట్ అయ్యి అందరు అక్కడే చనిపోయేటువంటి పరిస్థితి. ఇక దిగే ముందుగా 1 మినిట్కే ఫ్యూయల్ ఉంది అన్నట్టుగా 60 సెకండ్స్కే ఫ్యూయల్ ఉంది అనేటువంటి అలారం సౌండ్స్ వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత దాన్ని ఆయన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చాలా చాకచక్యంగా ఇంకొక వైపు తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత ఇంకో 30 సెకండ్సే ఉంటుంది, మొత్తానికి ల్యాండెడ్ అనేటువంటిది సేఫ్గా జరుపుతారు. ఎందుకంటే వీళ్ళు ఆ రంగంలో చాలా నిష్ణాతులు కాబట్టి వీళ్ళు సేఫ్గా ల్యాండ్ అయిన తర్వాత మనం అనుకుంటాం వెంటనే దిగేశారు అంతా చేశారని, కాదు. వాళ్ళు ఫ్యూ అవర్స్, నియర్లీ ఒక 10 అవర్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత మొదటగా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఇక్కడ అపోలో 11 అని ఏదైతే మనకిక్కడ కనపడుతుందో ఇక్కడ ల్యాండ్ అనేటువంటిది అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ 2 అవర్స్ తర్వాత వాళ్ళు బ్యాక్ వస్తారు. వచ్చినప్పుడు ఇక్కడ ఇంకొక సమస్య ఎదురవుతుంది, అదేంటంటే మళ్ళీ ఇగ్నైట్ అయ్యి వీళ్ళు వెళ్ళి మళ్ళీ ఆ కొలంబియా మాడ్యూల్తో కనెక్ట్ అవ్వాలి. ఈ కనెక్ట్ అయ్యే క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఇగ్నిషన్ని రేస్ చేసేటువంటి ఆ యొక్క బటన్ ఫెయిల్యూర్ అవుతుంది. ఫెయిల్యూర్ అయినప్పుడు భూమి నుంచి దాన్ని ఆపరేట్ చేసి సరిచేసే క్రమం కూడా అది ఫెయిల్యూర్ అవుతుంది. ఇక బజ్ ఆల్డ్రిన్ ఒక పెన్ సపరేట్ పెన్ ప్రిపేర్ చేస్తుంటారు, దాంతో ప్రెస్ చేయడంతో అంటే ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ సిస్టమ్స్ అన్నీ ఆపరేట్ అవ్వడం, మళ్ళీ స్పేస్లోకి రావటం, స్పేస్లో నుంచి మళ్ళీ ఈ కొలంబియా ఏదైతే మనం కమాండ్ మాడ్యూల్ ఉందో దాంతో వీళ్ళు కనెక్ట్ అవ్వడం. ఒకసారిగా దాంట్లో ఉన్నటువంటి మైకేల్ అలెన్, మైకేల్ కొలిన్స్ ఆయన ఒక్కసారి ఊపిరి పీల్చుకుంటాడు. సో విన్నారు కదా, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి మీద అడుగు పెట్టినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మనం ఈ మూన్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో దీని మీద మరిన్ని విషయాలు మనకు చెప్పేందుకు క్యూరేటర్ సుబ్రహ్మణ్యం సార్ ఉన్నారు, మరి వారితో కూడా మాట్లాడదాం. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత క్యూరేటర్ సుబ్రహ్మణ్యం గారితో మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్. ఒక వ్యక్తి ఒక మంచి ఆశయం అంటే విద్యార్థులకు మరింత విజ్ఞానాన్ని అందించాలి, వారిని ఆ దిశగా మరింత ప్రోత్సహించాలి, భవిష్యత్తు శాస్త్రవేత్తలు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక సొంత బస్సుని కొని ఆ బస్సు ద్వారా గ్రామ గ్రామాన తిరుగుతూ అక్కడ ఉండేటువంటి విద్యార్థుల్ని, గ్రామీణ ప్రాంత ప్రజల్ని కూడా అవేర్నెస్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఆయనే సైన్స్ క్యూరేటర్ సుబ్రహ్మణ్యం గారు, వారిని పరిచయం చేస్తాను. నమస్తే సార్. ప్రధానంగా ఇప్పుడు నేను అన్నట్టు ఒక బస్సు కొని ఆ బస్సులో లక్షల రూపాయల ఎక్విప్మెంట్ తీసుకొని గ్రామ గ్రామాన పర్యటించి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు, అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నారు. సో ప్రధాన కారణం ఏంటి దీనికి? యాక్చువల్గా బస్సు అనేది చిన్న డొనేషన్ సార్, రెయిన్బో సిబిఎస్ఈ వాళ్ళు ఇచ్చారు, బాడీ ఇచ్చారు, మనం దాన్ని కొంచెం రిపేర్ చేసుకొని మోడల్ చేసి తీసుకున్నాము. అలాగే దీని వెనుక చాలామంది సపోర్ట్ ఉందన్నమాట. యాక్చువల్గా మీరు అడిగినట్టు మూన్ చంద్రుడి గురించే ఎక్కువ చెప్పుకోవాలి, ఆల్రెడీ మన ప్రోగ్రామ్స్ వచ్చున్నాయి. 1% పీపుల్ చదువుకున్న వాళ్ళు, ఒక కలెక్టర్ ర్యాంక్లో ఉండేవాళ్ళు, ఒక ఎస్పీ ర్యాంక్లో ఉండేవాళ్ళు, ఒక స్టేట్ అథారిటీస్ కూడా మూన్ని టెలిస్కోప్లో చూడలేదు, ఈవెన్ స్పేస్ సైంటిస్టులు కూడా మనకి అంటే ఆ అంత సైన్స్ పబ్లిష్ అవ్వలేదు. అందువల్ల ఏంటంటే మనము చాలా పెద్ద టెలిస్కోప్ పర్చేజ్ చేసి స్కూల్లో విలేజీలో పిల్లలతో కలిపి చేపిస్తామన్నమాట. 20,000 మంది పిల్లలకి మూన్ అబ్జర్వేషన్ ప్రోగ్రామ్ చేసాం లాస్ట్ ఇయర్. వాళ్ళు చూడటమే కాదు, చూసిన తర్వాత సైన్స్ ఏం చెప్తుందంటే, వాట్ ఈజ్ సైన్స్ అంటే మూన్ని టెలిస్కోప్లో చూసావనుకో నవ్వుకుంటారు వెళ్తారు వాళ్ళు, అలా కాదు నువ్వేం చూసావన్నావు అనుకో, ఓ కోపర్నికస్ క్రేటర్ చూశాను, ఐడెంటిఫై చేయాలి ఆ విడ్త్ ఎంత, లెంత్ ఎంత, డెప్త్ ఎంత, కోపర్నికస్ క్రేటర్ నేను చూశానని ప్రకటించడం,
ఇప్పటి వరకు వాళ్ళ మండలంలో ఎవరు కూడా కోపర్నస్ క్రేటర్ టెలిస్కోప్లో చూడాల. దట్ ఈస్ ద వన్ స్టెప్. అది చాలా పెద్ద అడుగు అనమాట. ఏది విజ్ఞాన ప్రపంచంలో పరిశోధనలో పిల్లలకి ఆ టెలిస్కోప్ అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే మన కళ్ళు రియల్గా ఆ ఇమేజ్ని తీసుకునేది మన ప్రింట్లో టీవీలో కూడా పనిచేయదు అనమాట. అంత రియల్గా ఉంటుంది ఇమేజ్, అంత క్లియర్గా ఉంటుంది. అలాంటి ఇమేజ్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఆ మౌంటైన్స్, క్రియేటర్స్, వీళ్ళు ఎక్కడెక్కడ ల్యాండ్ అయ్యి ఇవన్నీ చూడాలనిపిస్తుంది. చాలా హ్యాపీ అనమాట. నేనైతే రాత్రి 11-12 కూడా అవుతుంది అనమాట. పేరెంట్స్ మనం అనుకుంటాం కానీ వాళ్ళ విలేజ్లో అయితే చాలా అసలు నైట్ అంతా చూస్తూనే ఉంటారు వాళ్ళు వచ్చి వచ్చి. అప్పుడు దాకా వాళ్ళ ఫీలింగ్స్ వేరేగా ఉంటాయి. వాళ్ళ గ్రాండ్ పేదర్ అంటే వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఎవరు విలేజ్లో చూడలేదు కదా, వాళ్ళు దాని మీద ఆధారపడతారు. వెన్నెల్లో వెళ్ళడం, పనులు చేసుకోవడం అన్నీ జరుగుతుంది. కానీ టెలిస్కోప్లో చూసినప్పుడు అది ఒక పెద్ద, వాళ్ళు సిమెంట్ బ్రిగ్ అన్నారు కొంతమంది, సిమెంట్ రాయి అన్నారు కొంతమంది, పెద్ద గుండు వాళ్ళ పదాలు చెప్తారు. కొంతమంది కొంచెం తెలివైన వాళ్ళు అక్కడ మట్టి ఉన్నది రా అని చెప్తారు. అంటే ఇప్పుడు దాకా ఆ మాటలు లేవు కదా మన ఇండియన్ విలేజ్, గ్రామీణ ప్రాంతాలు ప్రధానంగా లేదు కదా, ప్రాంతాల్లో అంత అవేర్నెస్ కూడా లేదు. కొంతమంది అంటే పండు వెన్నెల్ని మానకంటే కూడా ఎక్కువగా ఎంజాయ్ చేసేది వాళ్లే. పండు వెన్నెల్లో తిరుగుతూ ఉన్నారు, సో బయట చెట్ల కింద కూర్చొని పడుకుంటూ ఉంటారు, ఇవన్నీ చేస్తుంటారు. కానీ మీరు అన్నట్టు చందమామని డైరెక్ట్ గా చూసేటువంటి టెలిస్కోప్ ద్వారా ఉండదు. మనం మ్యాథ్స్ సూత్రాలు చదువుకుంటాం, మ్యాథ్స్ అంతా చదువుతాం, కానీ ఆ మ్యాథ్స్ ఎంత ఉపయోగించుకుంటున్నాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చేయాలి స్పియర్, ఈ స్పియర్ చేయాలి అంటే ఇది తయారు చేయడం ఇస్ నాట్ ఆర్డినరీ వర్క్, ఇది దట్ ఈజ్ ఇంజనీర్. ఇంజనీర్లు చేయాల్సిన ఒక మోడల్ని పిల్లలు తయారు చేస్తే వాళ్ళకి వచ్చే ఐడియాస్ని నెక్స్ట్ మనం ట్రాన్స్ఫర్మేషన్ చేస్తారు. వాళ్ళకి మనకు ఒక ఆలోచన వచ్చింది సార్ దాన్ని మెటీరియలైజ్ చేయాలి, మెటీరియలైజ్ చేయాలంటే ఎలా చేయాలి, దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, దానికి ఒక మ్యాథమెటిక్ ఒక గైడ్గా మీరు గైడ్గా ఉంటూ కొన్ని దాదాపు చాలా మందికి అనమాట. ఇది టోటల్గా గ్లోబ్ అనమాట, ఇది ఇవాళ చేసినవి పిల్లలు చేసినవి. నిజానికి ఇది కమర్షియల్, నిజం చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక చంద్రయాన్ ఇక్కడ అనమాట, చంద్రయాన్ 3. ఇది ఏ క్లాస్ పిల్లలు తయారు చేశారు? 8, 9, 8, 8, 8, 9 భవిష్యత్తు శాస్త్రవేత్తలు, మన భారతదేశానికి సంబంధించి భవిష్యత్తు శాస్త్రవేత్తలు 8, 9 తరగతుల్లో చదివేటువంటి విద్యార్థులు ఈ గ్లోబ్ని తయారు చేశారంటే నమ్మగలరా? సో ఈ గ్లోబ్ని ఇంత అద్భుతంగా తయారు చేశారు. సో మొత్తం కూడా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా తయారు చేశారు. సో ఈ 2 మాడ్యూల్స్ చేసి ఈ పిక్చరైజేషన్ సంబంధించి మొత్తం కూడా అతికించి నీట్గా మనకు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఇది మ్యాప్ అనమాట, మ్యాప్ ఉంటుంది, మ్యాప్ కూడా వాళ్ళు అతికిస్తారు, డిజైన్ చేశాము, స్టిక్కరింగ్ చేయడం జరుగుతుంది కూడా. ఇది తోడ్ పోట్ చూడంటాం, చాలా ఇంట్రెస్ట్ అనమాట. అతికించడం చించడం అంటే పిల్లలకి చాలా ఈజీగా ఉంటుంది, అసలు చాలా మెస్మరైజ్ అనమాట. ఇలాంటి యాక్టివిటీస్ మనం ఎంత థీరీ నేర్చుకున్నామని కాదు, ఆ థీరీ పబ్లిష్ అవ్వాలి. సో మొత్తంగా అంటే ఎక్కడెక్కడ దిగారు, ఏ ఇయర్లో దిగారు, ఏ వెహికల్, ఏ లాంచ్ వెహికల్ ద్వారా వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది, ఇవన్నీ కూడా క్లియర్గా ఇండికేట్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే అన్నంతా కూడా వాళ్ళకి, అంటే ఏదైతే మనం థీరీగా చెప్తామో థీరీగా కాకుండా ప్రాక్టికల్గా చేయడం వల్ల మంచి నాలెడ్జ్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. దానికి సుబ్రహ్మణ్యం సార్ సహకారం అందిస్తూ ఉన్నారు. సో మొత్తంగా అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు స్టూడెంట్స్కి. ఇప్పుడు మూండే గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా, ఈ మూండే గురించి జిలానీ గారు చెప్పిన తర్వాత మిగతా వివరాలు ఏమన్నా ఉన్నాయా, ఇంకా తెలుసుకోవాల్సినటువంటి వివరాలు? అంటే మూండే అనేది ఆల్రెడీ మనము అపోలో 11 అనే కార్యక్రమం ద్వారా మనం దాన్ని తెలుసుకున్నాము. అక్కడికి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వెళ్ళడం ఆ జర్నీ అంతా సార్ చెప్పారు. మనం కూడా చిన్న వయసులో సీడ్స్ నాటాలి వాళ్ళ బ్రెయిన్లో. ఎడ్యుకేషన్ ఈరోజు ఎక్కడికి వెళ్ళిందంటే పరీక్షలు రాసేది ఎక్కడ లేదు ప్రపంచంలో, మన దేశంలో తప్పితే. వాళ్ళు 21st సెంచరీ స్కిల్స్ని డెవలప్ చేస్తారు. ఇప్పుడు అది విలేజ్లో చాలా ఎక్కువ, విలేజీలో ఒక పని అనుకుంటే చేస్తారు దాన్ని. ఇప్పుడు 21st సెంచరీ స్కిల్లో మెటాకాగ్నిషన్ అనేది మోర్ ఇంపార్టెంట్, సెల్ఫ్ మానిటరింగ్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్. ఈ గ్లోబ్ తయారు చేయడం అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుంది, కట్ చేయడం, అతికించడం. దీంట్లో సెల్ఫ్గా అంటే స్వయప్రయత్నంగా చేయాలి. ఇప్పుడు నాకు మార్కులు వచ్చాయనుకో, ఏం చెప్తుంది ఇన్స్టిట్యూట్? మా ఇన్స్టిట్యూట్లో చదివాడు కాబట్టి ఈ అబ్బాయికి 100 వచ్చాయి, దట్స్ ఆల్. టీచర్ ఏం చెప్తాడు, నా దగ్గర చదివాడు కాబట్టి ఇనికి 100-80 వచ్చాయని చెప్తారు. ఎక్కడైనా నేను చదువుకుంటే నాకు వచ్చిన మార్కులని స్టూడెంట్ ఎక్కడైనా చెప్పారు సార్? అది మిస్ అవుతున్నాం మనం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే మనం ఎక్కడో పిల్లల్ని రాంగ్ వేలో నడుపుతూ ఉన్నాం. మా టీచర్ చెప్పాడు, మా స్కూల్స్ కార్పొరేట్ స్కూల్ చెప్తే నేను ఈ స్థాయికి వెళ్ళాను అనేది లేదు. అది ఒక స్టేజ్లో ఆగిపోతుంది. మనం వాళ్ళ ఉండే శక్తిని బయటికి తీసి సొంతంగా
నా స్వయ ప్రయత్నంగా నేను చేసింది అది 60% చేయని 40% చేయని లైఫ్లో అది పెద్దదైపోతుంది. కాబట్టి ఈ ఎక్స్ప్లోరేషన్ ఈ పెద్ద మిషన్ ఇంజిన్ అనమాట ఇది. అది ఇట్ ఈజ్ నాట్ ఆర్డినరీ. ఒక ఇస్రో నాసా అంత ఎదగాలంటే మనం ఆలోచించడానికి కూడా సరిపోదు. నాసా అంత పెద్ద స్థాయిలో ఇప్పుడు చైనా ఉంది, చైనా అంత పెద్ద స్థాయిలో ఎదగాలంటే మనం సీడ్స్ నాటాలి. ఎలాంటి సీడ్స్ నాటాలంటే ఆ విధంగా ప్రయాణం చేసే సీడ్స్ నాటాలి. ఇప్పుడు ఎలాంటి మాస్క్ చూడండి, అసలు మొత్తం ప్రైవేట్గానే వెళ్తున్నది మార్స్ దాకా. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే 2026లో నాసా మళ్ళీ మనిషిని తీసుకెళ్తుంది. అందులో లేడీ ఆస్ట్రోనాట్స్ కూడా వెళ్తున్నారు, 5 మంది వెళ్తున్నారు. 2026లో లాస్ట్ ఇయర్ SANG E6 అసలు ఆ ఫార్ సైడ్ ఆఫ్ ద మూన్ అంటాం, మనకు ఓన్లీ వన్ ఫేస్ విజిబుల్ కనిపిస్తుంది, వెనక సైడ్ ఎప్పుడు కనిపిస్తుంది. అటు సైడ్ 2 సార్లు ల్యాండ్ అయ్యారు, ఒకటి ల్యాండ్ అయ్యి అక్కడ ఉండిపోయింది. మొన్న లేటెస్ట్ 5 kgs తీసుకొచ్చింది 20 July. అది మేలో స్టార్ట్ అయిన మిషన్, జూన్ కల్లా ఫినిష్ చేశారు ఆ మిషన్ చైనా వాళ్ళు. అసలు అది చాలా, అసలు ఇప్పుడు ఏదైతే అపోలో మనుషులు దిగారు లేదనే క్వశ్చన్స్ కూడా ఆన్సర్ ఇచ్చింది అది. అంటే స్టార్స్ కనిపి ఇవన్నీ జెండాలు ఇవన్నీ కూడా వాళ్ళు చేశారు కదా మొన్న. దాంట్లో వచ్చిన ఫోటోగ్రఫీ మిషనరీని చూసినప్పుడు నిజంగా మనిషి దిగారనే మెసేజ్ వచ్చింది అనమాట. చైనా ఇంకా ఫాస్ట్గా ఉంది దాని గ్రోత్లో, వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ వ్యవహారం. ఎందుకంటే ఒక రోబోని తీసుకెళ్ళి అక్కడ దించి సాయిల్ కలెక్ట్ చేసి తీసుకురావడం. దాన్ని చూసిన తర్వాత మన ఇస్రో చైర్మన్ సార్లు కూడా ప్రకటించారు 2026లో ఉన్న ఏదో చేయాలని, 26-28 మధ్యలో తీళ్ళి రోబో వెళ్ళి శాంపిల్ కలెక్షన్ చేయాలని. ఆ 2028లో చాంగ్ ఉంది, 2030లో చైనా మనిషిని తీసుకెళ్తుంది. చాలా పెద్ద రేస్ ఇది. ఈ రేస్లో ఇప్పుడు చదివే పిల్లలే ఆస్ట్రోనాట్స్ అవ్వాలి. అందువల్ల ఏంటంటే మన ప్రయత్నం ఒక టీచర్ కావచ్చు, ఒక గవర్నమెంట్ కావచ్చు, చిన్నపిల్లలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి బలమైన మెసేజ్ ఇవ్వాలి. ఆ మెసేజ్ ఇవ్వడం కోసమే మనం ఈ ప్రోగ్రామ్స్ ఆస్ట్రో టూరిజం అనే ప్రోగ్రాంలో ఇవి చేస్తున్నాం. నాక్డైతో చూడడం, నాక్డైతో ప్లానెట్స్ చూడొచ్చు, కన్సల్టేషన్స్ ఎంతమంది చూసారు మన ఇప్పుడు మన ముత్తాత చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ రోజు చూశారు కాబట్టి ఈరోజు మనకు అంత శక్తి లేదనే ఒక నిరుత్సాహత ఉంది. అలా ఏం లేదు, అలా పంచేవాళ్ళు లేరు, మనకు తక్కువ మంది ఉన్నారు. ఆ తక్కువ మందిలో నేను ఉన్నాను కాబట్టి, ఫీల్ అయ్యాను కాబట్టి నేను సపోర్ట్, ఎవరైతే ఈ బస్సు స్పాన్సర్ చేశారో ఈ బస్సుకు డీజిల్ పోస్తున్నారో కొంతమంది ఉన్నారు పాపం, అది ఎక్కువ పర్సెంట్ నాదేను. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్తో, గవర్నమెంట్ అధికారులు ఇచ్చిన సపోర్ట్తో ఇప్పుడు ఈ బస్ తీసుకెళ్ళి రూరల్ ఏరియాకి వెళ్ళి అక్కడ మనం మిషన్ స్టార్ట్ చేసాం, అక్కడ చేపిస్తున్నాము. చాలా పెద్ద మిషన్ ఇది, ఇట్ ఈజ్ నాట్ ఆర్డినరీ వర్క్ అనమాట. కాబట్టి ఈ విధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ సైన్స్ సెంటర్కి రావాలని, వచ్చి పిల్లలకి ఇలాంటి ప్రోగ్రామ్స్ని పాల్గొని మీ పిల్లల చేత కూడా మూన్ గ్లోబ్ తయారు చేయాలని. ముఖ్యంగా నేను ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, పేరెంట్స్ అంతా డైవర్ట్ అయిపోయారు. ఐఐటి ఎన్ఐటి తప్పితే వేరే మాటలు లేవు దాంట్లో, దట్ ఈస్ రాంగ్. ఒకవేళ మీరు ఐఐటి ఎన్ఐటీలు చదివించుకోండి, కరెక్ట్ వాళ్ళకి ఏజ్లో కొన్నైనా ట్రైనింగ్ ఫర్ హార్ట్ ట్యాంక్ ఫర్ నాలెడ్జ్ అంటాం అనమాట. కాబట్టి ఈ విధమైన శిక్షణ ఇవ్వడానికి మా డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ ఎప్పుడు రెడీగా ఉంటుంది. డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్కి వచ్చి మేము ఇది మూన్ గ్లోబ్ చేస్తాం, మేము సండైలు ప్రిపేర్ చేస్తాం, లేదా ఆస్ట్రో టూరిజం భూమి చుట్టుకొలత కొలుస్తాం, లేదా ఆకాశంలో స్టార్స్ని చూస్తాం, గెలాక్సీలను చూస్తాము, లేదా ప్లానెట్స్ని చూస్తాము, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో డీప్గా అవన్నీ కూడా మేము ఇక్కడ నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ సార్. సో విన్నారు కదా, మూన్ డే సందర్భంగా చంద్రుని మీద విశేషాలన్నీ కూడా. సో మీరు మీ పిల్లలకు కూడా దీని మీద పూర్తి అవగాహన కల్పించాలి అని అనుకుంటే వెంటనే నెల్లూరులో చెముడుగుంట దగ్గర ఉండేటువంటి జిల్లా సైన్స్ సెంటర్లో సుబ్రహ్మణ్యం గారిని సంప్రదించండి. ఒక్క మంగళవారం తప్ప మిగతా అన్ని రోజులు అందరి కోసం అందుబాటులో ఉంటారు. సో ఎవరైనా వారి పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి వారి పిల్లలకు అవగాహన కల్పించవచ్చు. సో ప్రతిరోజు ఓపెన్లో ఉంటుంది. మీరు కూడా మీ పిల్లల్ని తీసుకొచ్చి భవిష్యత్తు శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడంలో మీ వంతు సహకారం మీ పిల్లలకు అందించండి. ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.